యూస్ డానియల్ బాలాజీ. ఇతర సంవత్సరం ఇందాక మాట్లాడుకున్నాం. బట్ చనిపోయిన విధానం చెస్ట్ పెయిన్ కార్డియక్ అరెస్ట్ డిస్కస్ చేశాం. బట్ దానికి రీజన్ ఇది బాధేసి విపరీతంగా మద్యం తాగటం అండ్ చైన్ స్మోక్ నడతాం. ఏజ్ తన 48 హెల్దీగానే ఉంటాడు, కానీ అకస్మాత్తుగా వచ్చింది ఏంటంటే బాడీలో కరోనా తర్వాత, కరోనా వచ్చి తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఆ కరోనా వ్యాక్సిన్ తర్వాత కానీ మొత్తానికి అయితే లైఫ్ సైకిల్ అయితే చేంజ్ అయిపోయింది. మనం తినే ఫుడ్ గతంలో ఏదైతే ఉన్నా అదే ఇప్పుడు తింటూ ఉన్నా మన బాడీ దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మారిపోయింది. దాంతో అకస్మాత్తు జరగనివేవో జరిగిపోతా ఉంది. ఇతనికి కూడా పాపం అతనికి ఉన్నటువంటి ఆ హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వాటి వల్లే అకస్మాత్తుగా ఇలా రావడం జరిగింది. ఇక పాపం తమ తీరాన్ని కోరికుండిపోయింది. నేను ఇందాక వీడియో చెప్పండి క్యాటలిస్ట్ స్పీల్ ఇచ్చిన వీడియో, అందులో ఏమన్నాను డానియల్ బాలాజీ అసలు ఇండస్ట్రీలోకి వచ్చిందే డైరెక్టర్ కావాలని, తన సినిమాలు తీయటం ఇష్టం, దానికోసమే సినిమా ఫీల్డ్కి సంబంధించే అన్ని కోర్సులు నేర్చుకొని ఆ వేలో గ్రిప్ తెచ్చుకున్నాడు. బట్ అతనికి మొట్టమొదట మన పిన్ని సీరియల్ ఉంది కదా, దాని అవకాశం రావటం, అందులో నటించడం సరే ఎంట్రీ ముఖ్యంగా అనుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కంటిన్యూ అయిపోయాడు. అండ్ గౌతమ్ మీనన్ వచ్చేస్తే అతను మంచి ఫ్రెండ్ అయ్యాడు. దాంతో గౌతమ్ మీనన్ సినిమా అంటే ఖచ్చితంగా ఇతను ఉండాలి. రాఘవన్ సినిమా అయితే అసలు సింప్లీ ఇతను వల్లే ఆడింది, అందులో నో డౌట్. ఆబ్వియస్లీ కమల్ హాసన్ చించేస్తాడు డై యాక్టింగ్ సరే. ఇతను 2014 ఆ సమయంలోనే ఆల్మోస్ట్, అప్పటికే పర్లేదు మంచి పేరు వచ్చింది ఇతనికి, ఎవరికి డానియల్ బాలాజీ అంటే. ఇంకా ఒక స్క్రిప్ట్ కూడా మొత్తం రెడీ చేసుకున్నాడట. ఈయన ఫ్రెండ్ విఆర్ గణేష్ వచ్చేసి నిర్మాత, ఇతను డైరెక్టర్, స్క్రిప్ట్ వర్క్ మొత్తం రెడీ అయింది, సినిమా షూటింగ్ అనుకున్నా. బట్ ఎందుకనే అది పట్టాలెక్కల, ఇంకా అది ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఈలోపు ఈయన వేరే సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు మొత్తం బిజీ అవుతున్నాడు. తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం ఇలా మొత్తం బిజీ బిజీ. అండ్ ఇతను ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ వేసినా ఇతను ఇతను సంబంధించి పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతూనే ఉంది. అలా నటుడు కానీ ఎక్కువ ఆఫర్లు వస్తా ఉంది. బట్ క్లోజ్ ఫ్రెండ్తోనే సినిమా తీద్దామని చెప్పేసి అనుకున్నాడు, ఎందుకంటే ఇతను ప్రాజెక్ట్ మీద అతను అంత నమ్మకం అంట, ఖచ్చితంగా డ్యామ్ షూర్ హిట్ కొడతామని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ పాపం ఆ లాస్ట్ కోరిక, నాట్ లాస్ట్ కోరిక, ఫస్ట్ కోరికే అది. చిన్నపిల్లడు ఉన్నప్పుడే కోరిక కదా సినిమా తీయాలని, దానితోనే సినిమాలోకి ఎంటర్ అంటే ఒక రకం చెప్పండి, ఒకే ఒక కోరిక అతనికి, ఆ ఒక కోరిక తీరుకొని చనిపోయాడు పాపం. చాలా చాలా బాధేస్తా ఉంది. హెల్త్ విషయం అయితే దయచేసి జాగ్రత్తగా అయితే ఉన్నాడు.